పరదేవత నిజంగా వచ్చి కూర్చుంది. కూర్చుని ఆయన తల ఎత్తి చేత్తో పట్టుకుని పాయసాన్నం తీసి ఆయన నోట్లో పెట్టి పసిబిడ్డకి తినిపించినట్లు తినిపించింది. అంతే, ఇక రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో వెనక్కి తిరిగి చూడలేదు. వారి శరీరం విడిచిపెట్టిన తర్వాత వారి శరీరాన్ని అగ్నియందు వ్రేయించారు. ఆయన చితాభస్మంలోంచి బాలాస్వరూపం వచ్చింది. అంటే ఆయన ఎంత ఉపాసన చేశారో మీరు ఆలోచించండి. సన్యాసాశ్రమ నియమము అంటే తూచా తప్పకుండా పాటించినటువంటి బహు గొప్ప సన్యాసి కంచికామకోటి పీఠాధిపతులు నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి ప్రాతస్మరణీయులు మహాపురుషుడు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు. ఆయన ఇంకా అసలు తూచా తప్పేవారు కాదు, అంత ఖచ్చితంగా పాటించేవారు సన్యాసాశ్రమ నియమం. గృహస్థాశ్రమ నియమాన్ని కూడా అంత గొప్పగానూ పాటించి చూపించినటువంటి మహాపురుషుడు ఒకరు అదే కాలంలో ఆంధ్రదేశంలో ఉన్నారు, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని ఈ సభలో ఉన్నటువంటి పెద్దలు కొంతమందికి తెలిసి ఉంటుంది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారంటే ఎంతటి మహాపురుషుడో తెలుసా అండి. వారి శరీరం విడిచిపెట్టిన తర్వాత వారి శరీరాన్ని అగ్నియందు వ్రేయించారు. ఆయన చితాభస్మంలోంచి బాలాస్వరూపం వచ్చింది. అంటే ఆయన ఎంత ఉపాసన చేశారో మీరు ఆలోచించండి. ఆయన గృహస్థాశ్రమంలో వాళ్ళ గురువుగారు చెప్పిన మాట నమ్ముకున్నారు ఆయన. అది గురువు మీద విశ్వాసం అంటే, అది గురి అంటే. ఆయన కటిక దరిద్రం అనుభవించారు ఒకప్పుడు. ఎంత కటిక దరిద్రం అంటే, అమ్మవారి పూజ చేశాక నైవేద్యం పెట్టడానికి ఇంట్లో అటుకులు కాదు, అటుకు కూడా లేదు, ఏమీ లేవు. ఒకరి దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యి చాపేవారు కాదు. అందుకని ఆయన మంచినీళ్ళు తెచ్చి అక్కడ పెట్టి మంచినీళ్ళు నైవేద్యం చేసేవారు అమ్మవారికి. అదే ఆయన తాగేవారు కాబట్టి మంచినీళ్ళు నైవేద్యం పెట్టేవారు. కటిక దరిద్రంతో బాధపడుతూ పక్క ఇంటి వారికి కూడా చెప్పకుండా, ఇల్లాలు కూడా అటువంటి తల్లి నిజంగా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళ ఇంట్లో ఉండవలసినటువంటి మూర్తి అది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు భార్య, ఆయన 27 పర్యాయములు లలితా సహస్రనామ స్తోత్రంతో అమ్మవారిని పూజ చేసి కటిక దరిద్రంలో 27 పర్యాయములు మంచినీటిని లలితా అమ్మవారికి నైవేద్యం చేశారు. చేసి ఆయన ఇంకొకసారి లలితా సహస్రం చదవడానికి ఓపిక లేదు, అప్పటికే అన్నం తిని చాలా రోజులు అయిపోయింది. లలితా సహస్రం చదవబోయి మాగన్ను పడిపోయింది, స్పృహ తప్పిపోతూ ఇంక నోటి వెంట పలుకు పలకలేక, అప్పుడు కూడా గురువుగారి మాట మీదే నమ్మకం, గురువుగారు నాకు ఈ మంత్రం ఇచ్చారు, పరదేవత ఉన్నది అని చెప్పారు, నన్ను కాపాడుతుంది పరదేవత, ఆయన నమ్మకం అంతే. ఆయన సొమ్మసిల్లిపోయారు పూజామందిరంలో. పరదేవత నిజంగా వచ్చి కూర్చుంది. కూర్చుని ఆయన తల ఎత్తి చేత్తో పట్టుకుని పాయసాన్నం తీసి ఆయన నోట్లో పెట్టి పసిబిడ్డకి తినిపించినట్లు తినిపించింది. అంతే, ఇక రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో వెనక్కి తిరిగి చూడలేదు. ఆ రాఘవనారాయణ శాస్త్రి గారి దగ్గరికి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఏమైనా అనుమానాలుంటే శిష్యుల్ని రాఘవనారాయణ శాస్త్రి గారి దగ్గరికి కనుక్కోండి అని పంపించేవారు. అంతటి ఉపాసకులు. వారు బయటికి వస్తే ఆచారం పాడవుతుంది, గృహస్థాశ్రమ ధర్మపు ఆచారం అని బాధపడుతుంటే పరమాచార్య స్వామివారి బ్రహ్మరథం ఎక్కొచ్చారు. బ్రహ్మరథం అంటే వేదం చదువుకున్న వాళ్ళు పల్లకి మోస్తారు, అలా వస్తే బ్రహ్మరథం అంటారు. వేదం చదువుకున్న వాళ్ళు కామాక్షి, కామాక్షి అడుగు తీస్తే కామాక్షి, అడుగేస్తే కామాక్షి. మొన్న మనం కంచె వెళ్ళినప్పుడు ఆ పల్లకీలు చూసాం కదా, ఆ పల్లకీలు పట్టుకుని వస్తుంటే రాఘవనారాయణ శాస్త్రి గారి ఇంటికి వచ్చి ఇంట్లో దిగి, అది మహానుభావులు గురువులు అంటే, పరమాచార్య స్వామి వారు అన్నారు, ఏమి నీ ఆచారానికి ఇబ్బంది వస్తోందని బెంగపెట్టుకుంటున్నావా, ఇవాళ మీ ఆచారానికి మేము కొత్తగా రక్ష కడుతున్నాం, మీకు ఇబ్బంది కలగదని శాలువా తీసి కప్పారు. పరమాచార్య స్వామివారి శాలువా కప్పడం అంటే అంగరక్ష కట్టేది, ఆ శాలువా కప్పారు. కప్పి ఇంకా మీకు బెంగలేదు, మీరు బయటికి వచ్చినా మీకేమి ఇబ్బంది కలగదన్నారు. ఆ గురు శిష్య సంబంధం ఎటువంటిదో తెలుసా అండి. గురువుగారంటే ఎలా ఉంటుంది అంటే, మహాభారతంలో నన్నయ్య గారు ఉత్తిని ఇచ్చారా, ఒక్కొక్క పద్యం వెనక ఎంత తాపత్రయం ఉందో, వ్యాస హృదయం ఎంత పరవశించిందో, అయ్యో నా జాతి చెప్పుకోవాలి వాళ్ళకని. పరమాచార్య స్వామి వారు కూర్చుని ఉండగా తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు
వాళ్ళ నాన్నగారు రామామృతము అని ఒక గ్రంథాన్ని రచించారు. ఆ గ్రంథం ఆయన దగ్గర చదువుదామని వెళ్ళారు. వెళితే లోపలికి రమ్మన్నారు పరమాచార్య స్వామి. ఆయన వచ్చి చదువుతున్నారు ఆ పుస్తకం. చాలా బాగున్నాయో ఈ పద్యాలు, చదువు చదువు అంటున్నారు. ఈలోగా అంతేవాసి ఒకరు వచ్చి, బెంగళూరు నుంచి ఎవరో వచ్చారండి, పీఠానికి ఇస్తారట చాలా డబ్బట్టుకొచ్చారు, మీ దర్శనం చేసి డబ్బిచ్చి వెళ్ళిపోతారట అన్నారు, కాసేపు ఆగమనం అని. ఆ చదువు అంటున్నారు. ఈయన చదువుతున్నారు. ఆయన మళ్ళీ వచ్చాడు. ఆయన వెళ్ళిపోవాలట, ఒక్కసారి వచ్చి డబ్బిచ్చి వెళ్ళిపోతారట అన్నారు. చదువు అన్నారు. ఆయన మూడో మాట వచ్చాడు. అయ్యా, ఆయనకి చాలా ముఖ్యమైన పని ఉందిట, ఒక్కసారి మీకు నమస్కారం పెట్టి డబ్బిచ్చి వెళ్ళిపోతాట, కాబట్టి ఒక్కసారి ముందు ఆయన్ని ప్రవేశపెట్టమని అడుగుతున్నాడు, ఒకసారి ఆయన లోపలికి తీసుకొచ్చేస్తే బాగుంటుందేమో అన్నాడు పరమాచార్య. ఈయన రాఘవనారాయణ శాస్త్రి గారు బాధపడుతున్నారు, అయ్యో ఇదేమిటి, నేను పక్క పద్యాలు ఇలా చదువుతూ కూర్చుంటే పాపం ఈయనకి ఇబ్బందిగా ఉందేమో అని. పరమాచార్య స్వామి వారు అన్నారు, అతను డబ్బట్టుకొచ్చాడని ముందు మాట్లాడాలా, లేక రామాయణం కన్నా అతను వచ్చి మాట్లాడడం నాకు గొప్ప అనుకుంటున్నాడా, నన్ను దర్శనం చెయ్యాలనుకుంటే తర్వాత రమ్మను, లేదా ఉండమను, నాకు ఈ రామాయణమే గొప్పది అన్నాడు. ఎందుకు గొప్పదో లోకానికి తెలియాలి కదండి. రాఘవనారాయణ శాస్త్రి గారు తండ్రి గారు రాసిన రామాయణం ఎందుకు గొప్పదో తెలియాలిగా. పరమాచార్య ఓ ప్రశ్న వేశారు, ఏమయ్యా సీతమ్మని అగ్నిహోత్రంలోకి ప్రవేశపెట్టాడు కదా రాముడు, తెలుసు కదా అగ్నిపునీత సీత అని, ఇంత తెలుసున్న తర్వాత కూడా ఎవరో ఎక్కడో పౌరుడు ఒక్కడేదో నింద వేశాడని సీతమ్మని పరిచయించడం అంత న్యాయమా? సరే, రాజారాముడు చిన్న అనుమానం వచ్చినా ఆయన ఆ పదవిలో కూర్చోడానికి ఇష్టపడడు, పరిచయించాడు, వాల్మీకి మహర్షి ఏదో చెప్పారు, కవులందరూ అనువదించారు, 80 రామాయణాలు చదివానయా అన్నారు పరమాచార్య. అన్నీ చదివా, అన్నింటిలో ఎవరి హృదయం వారిది రాశారు, మంచిదే, మీ నాన్నగారు దాన్ని ఎలా సమర్థించారని అడిగారు. అయితే రాఘవనారాయణ శాస్త్రి గారు ఆ ఘట్టం తీసి యుద్ధకాండలోంచి చెప్పారు. ఎంత గొప్ప భావన చేశారో తెలుసా అండి ఆయన. పరమాచార్య విన్నారంటే అది కారణం. ఆయన అన్నారు, సీతమ్మ తల్లిని రాముడు ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు, రాజు కాకముందు చేసుకున్నాడు, ఇంకా అప్పటికి కొడుకు దశరథుడికి, దశరథుడు రాజు, రాజకుమారుడిగా పెళ్లి చేసుకున్నాడు, సీతమ్మతో వివాహం అయిపోయింది, అగ్నిహోత్రంలో ప్రవేశపెట్టాడు, ఆమెని ఎవ్వరూ నింద వేయకూడదు అని లోకానికి నిరూపించాడు, స్వీకరించాడు, ఆయనకి ప్రేమ లేక కాదు ప్రవేశపెట్టింది, లోకాన్ని నింద వేయకూడదని వచ్చాడు, పట్టాభిషేకం చేసేసుకున్నాడు. పట్టాభిషేకం చేసుకున్న తర్వాత కూడా సీతమ్మేగా భార్య, ఏకపత్ని వ్రతుడిగా. ఒకనాడు మంత్రులలో ప్రభువుకి నీతిపాఠం చెప్పే మంత్రి వచ్చి రాముడు ఏకాంతంలో ఉండగా ఒక మాట అన్నాడు, ప్రభూ మీరు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు, లోకానికి ధర్మం నేర్పడానికి రామచంద్రమూర్తిగా వచ్చి నరుడిగా ఈ భూమి మీద నడుస్తున్నారు, ఇటువంటి మీరు ప్రభువు కాకముందు సీతమ్మని భార్యగా ఉంచుకున్నారు, ధర్మానికి తప్పు లేదు, ప్రభువు అయ్యాక సీతమ్మ భార్యగా ఉండవచ్చా అని అడిగాడు. ఈమె ఎందుకు ఉండకూడదు అని అడిగాడు రాముడు. ప్రభువు భూమిపతి, భూమిపతి అంటే ఈ భూదేవికి భర్త ప్రభువు, అప్పుడు సీతమ్మ మీకేమవుతుంది, మీరు పట్టాభిషేకం అవగానే భూమి భర్త, మీరు భూమి భర్తగా పట్టాభిషేకం చేసుకుంటే సీతమ్మ పక్కన భార్యాస్థానంలో ఉండకూడదు, మీరు పట్టాభిషేకం చేసుకోనంతసేపు సీతమ్మ మీకు భార్యగా ఉండొచ్చు, ప్రభు ఇప్పుడు ధర్మం నడిచిందా అన్నాడు. ఉలిక్కిపడిన రాముడు కారణం చెప్తూ ధర్మము కోసమే సీతమ్మను అడవికి పంపాడని సమర్థించారండి మా నాన్నగారు. ఇది విని పరవశించిపోయారు పరమాచార్య స్వామి. అబ్బా, ఇన్ని రామాయణాలు విన్నాను కానీ ఇలా సమర్థించిన వాడిని వినలేదయా, ఆ పుస్తకాల సెట్ ఒకటి అక్కడ పెట్టి పో అన్నారు. అంటే ఇంత గొప్ప రాఘవనారాయణ శాస్త్రి గారు అన్నారు, మీకు సంస్కృతం వచ్చు అరవం వచ్చు, తెలుగు రాదుగా, మీకెందుకు ఆ పుస్తకాలు. నాకు వచ్చో కాదు అక్కడ పెట్టు, రోజు ఓ పువ్వు వేస్తా చాలదా అంటే ఓ పువ్వు వేస్తుండేవారో వేయలేదో ఉంచేశాడు, వెళ్ళిపోయారు రాఘవనారాయణ శాస్త్రి గారు. చాలా కాలం అయిపోయిన తర్వాత ఆయన దర్శనానికి వెళ్ళారు. వెడితే రామా జగన్మోహన అని విశ్వామిత్రుడు రాముణ్ణి చూసి చదివినటువంటి పద్యం ఒకటి చదివారు పరమాచార్య స్వామి. ఇది మా నాన్నగారు రాసింది అన్నారు ఆయన. అంటే ఆయన అన్నారు, రాఘవనారాయణ శాస్త్రి మీ నాన్నగారు వ్రాయడం కాదు, ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు మంచం మీద పడుకుని కాలు మీద కాలు వేసుకుని ఆకాశం వంక చూస్తూ ఈ పద్యాలు పరవశంతో మీ నాన్నగారు చదువుకునేవారు కదూ, ఆయనకి ఇష్టం ఈ పద్యాలు అన్నారు. అసలు వాళ్ళ నాన్నగారిని పరమాచార్య స్వామి చూడలేదు. మీకు ఎలా తెలిసండి, అది మాకు ఒక్కళ్ళకే తెలిసి ఇంట్లో మీకు ఎలా తెలిసిందన్నారు. ఆయన నవ్వు నవ్వు తెలిసాడు, గురువు త్రికాల వీధి, గురువుకి అన్నీ తెలుసు,
కానీ అన్నీ తెలుసున్నట్టు ఉండక్కర్లేదు. అంతే గురు శిష్య సంబంధం అంటే అంత గొప్పది. ఎక్కడో ఉన్న తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి పరమాచార్య స్వామి వారికి అన్నీ తెలుసు. పరమాచార్య స్వామి వారి గురుత్వం మీద ఆయన ఏకంగా గొప్ప గొప్ప స్తోత్రాలే చేశారు. అవి గురు శిష్య సంబంధాలంటే అంత పరమ పవిత్రంగా ఉండేవి. అంత పవిత్రమైన సంబంధాలు కాబట్టే, అంత గొప్ప పూజలు కాబట్టే రాఘవనారాయణ శాస్త్రి గారి శరీరాన్ని అగ్నిహోత్రంలో వ్రీలిస్తే ఆకర్ణ దహన సంస్కారం జరుగుతుంటే ఆయన చితాభస్మంలోంచి శరీరంలోంచి బాలాదేవి వచ్చి నిలబడింది పైన. అంటే ఎంత గొప్పగా గురువుల మాటల్ని విశ్వసించి తాపత్రయంతో నిలబడ్డారో, ఎంత పూనికతో నిలబడ్డారో మీరు ఆలోచించండి. మొన్న వచ్చారు కృష్ణావధానులు గారు. మొన్న మేమందరం వెళ్ళాం కుంభాభిషేకం గురించి మాట్లాడడానికి వారి ఇంటికి. అప్పటి వరకు బాగానే మాట్లాడారు. మా గురువుగారు అన్నారు అంతే. ఆ తర్వాత ఇంకా ఒక 7-8 నిమిషాల సేపు ఆయన మాట్లాడలేకపోయారు. కంఠం గాద్గదికమైపోయి కన్నుల వెంట ధారల కింద నీరు కారుతూ ఉండిపోయారు. ఆ గురువు అన్న పేరు ఎత్తేటప్పటికే అయ్య బాబోయ్, ఆయన లేనినాడు మాకు చెప్పేవాడెవరు, మమ్మల్ని తీర్చిదిద్దేవాడెవరు అన్న తాపత్రయం, ఆ గౌరవంతో కంఠం బొంగురుపోయింది ఇంత వయస్సులో ఆయనకి. ఇంతమంది శిష్యులు ఉన్న గురువుకి అది గురు శిష్య సంబంధం. అది పవిత్రమైనటువంటి భావన.